ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु मरी इतर अनेकमैनటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్షు భావము। ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచమంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలుంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్షు లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే। ఇక బలంగా ఇంకా అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడా ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది, గండము, ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది। ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి, ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది। 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాల వరకు ఆయన పొడిగించుకుంటాడు। అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యులు వారంత మనం గొప్పవాళ్ళం కాదు కదా మీకు సందేహం కలగవచ్చు, కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది। నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది, నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది। ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్ ఎటువంటి అంటే ఐ మీన్ ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు, ఎందుకంటే చూడండి ఒక పిల్లవాడిని అపురూపంగా పెంచుతూ ఉంటాం ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని, తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికే అకాల మరణం జరుగుతూ ఉంటుంది। అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి। ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిషాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి, ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉండదు ఒక్కోసారి, మరణం ఉండదు ఒక్కోసారి, గండం మాత్రమే ఉంటుంది। ఆ గండానికి ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు, సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు ఆ వ్యక్తికి ఊపిరాడింది బ్రతికాడు, అబ్బా సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందని అందుకే మీరు బ్రతకగలిగారు, సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు ఇంజెక్షన్ ఇచ్చామండి ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం। ఎందుకు అంటూ ఉంటాం, ఆ సమయంలో ఆ యొక్క ఇంజెక్షను ఆక్సిజను ఆ ట్యాబ్లెటో ఆ వ్యక్తిని కాపాడుతుంది। అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో, అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు, అందరికీ ఉండాలని రూలేం లేదు, వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూలేమీ లేదు, గుర్తుపెట్టుకోండి, చాలా చిన్నగా ఎందుకంటే చాలా తేలిగ్గా, ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది కలి సాధువు అంటూ ఉంటారు, అంటే ఏమిటి కలియుగం చాలా గొప్పదని అర్థం, ఎందుకు గొప్పది, మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినటువంటి పుణ్యంగా మారిపోతుంది। కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి, ఇంకా లగ్నం తెలియదు అసలు నాకు తెలియనే తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి, కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి, ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి,
ఏ నియమాలు పాటించాలి ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధం అవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరసం మనకు తగలాలి. సూర్యరసం తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. మీనరాశి వారికి ఆరు మీన లగ్నం వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి సక్సెస్ అనేటువంటిది వేటి ద్వారా వస్తుంది? ముఖ్యంగా ఏంటంటే వీరికి అమ్మమ్మ వరస వాళ్ళు, సారీ నానమ్మ వరస వాళ్ళు, తండ్రి యొక్క తల్లి వీళ్ళ మూలంగా, అదేవిధంగా తండ్రి గారికి సంబంధించిన ఆస్తి ఏదైనా ఉంటుంటుందో ఒక్కోసారి అలాంటి ఎలా అంటే ఒక ప్లేస్ ఉందండి, దాన్ని మనం డెవలప్ చేశాము, తద్వారా నాకు సక్సెస్ వచ్చింది అంటూ ఉంటారు కొంతమంది. ఆ రకంగా ఏంటంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్, ప్రాపర్టీ అంటే ఇక్కడ మనం ఎంతసేపు ప్లేసు ఇవే కాదు, అతని యొక్క విద్య ఏదైతే ఉంటుందో, తండ్రి గారి నుంచి ఎవరైతే మీనలగ్నం వారు తన విద్యని తీసుకుంటారో, తండ్రి యొక్క విద్యను తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తుంటారో సూపర్ సక్సెస్ అవుతారు. అలాగే అంటే చాలా చాలా ఉంటాయి కదండి, చాలా రకరకాల బిజినెస్లో ఉంటుంటారు, ఆ బిజినెస్సే వాళ్ళ విద్య అనుకోండి, వాళ్ళ యొక్క బిజినెస్లు కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ కానీ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సూపర్ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి, మీరు మీకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి మరియు కాళికాదేవి యొక్క అమ్మవారు, ఈ కాళికా అమ్మవారు వెంకటేశ్వర మరియు కాళికా అమ్మవారి యొక్క ఆలయాల్లోకి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయండి. ఆ సేవల్లో ప్రత్యేకంగా చేయవలసినటువంటిది మీరు నూనె కొనుక్కొని వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి, సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. ఇక మూడోది, ఏ రోజుల్లో చేయాలి? బుధ శుక్రవారాలు చేయండి, ప్రధానంగా బుధవారము శుక్రవారము మరియు బుధ శుక్ర హోరాల్లో చేయండి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఏది అవాయిడ్ చేయాలి సక్సెస్ రావాలి అంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఈ సక్సెస్ టైంలో ఆదివారాలు పొరపాటున కూడా నాన్ వెజిటేరియన్ తినకండి దయచేసి. శాస్త్రంలో చెప్పబడింది ఏమిటది అంటే, స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే స్త్రీని కలవడము, మాంసము తినడము, మధువు తాగడము, తలకి నూనె రాసుకోవడము, వీటిని వదిలేమని చెప్పి చెప్తుంది ఆదివారాలు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇక్కడ ఈ నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ సంబంధించిన సండేస్ చేస్తున్నప్పుడు వేరే రాసులు వేరే లగ్నాల వాళ్ళకి పక్కకు పెడితే మీనము వారికి సక్సెస్ అనేటువంటిది పొరపాటును కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కాంబినేషన్, సండే అనేటువంటిది ఒక ఆదివారం, ఆ సూర్యుడికి సంబంధించినటువంటిది నెగటివ్గా యాక్టివేట్ అయిందా ఇక్కడ మీకు రావాల్సిన లాభం పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎనీ రిలేటెడ్ సక్సెస్, అది ఏ సక్సెస్ అయినా కావచ్చు లైఫ్లో, బట్ సక్సెస్ అనేది రాకుండా పోతుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఏ ఆలయాలకు వెళ్ళి ఎక్కువగా చేయాలి అని చెప్పి చూసినట్లయితే విష్ణు ఆలయాలు, అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఏ వస్త్రములు చూసుకున్నట్లయితే తెలుపు రంగు మరియు గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. మరియు మరొకటి ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి,
ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ యొక్క నామం ఎక్కువగా చేయాలి. అంటే ధర్మమునకు ఆధారమైనటువంటిది, ధనమునకు అధ్యక్షురాలు, ధర్మాధార ధనాధ్యక్ష అంటే మీరు ఫీల్ అవ్వలోహో ఈ ధర్మం మొత్తానికి ఆధారం ఎవరు? అమ్మవారు. ధనానికి మొత్తం అధ్యక్షురాలు తనే. అంటే ఏంటి, మనం ఎవరైతే మూలమో వాళ్ళని పట్టుకుంటున్నాం. ధన ధాన్య వివర్ధిని, ధనమునకు ధాన్యమునకు ధాన్యమును పెంచినటువంటిది, పోషించినటువంటిది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మనము ఒక్కొక్క లగ్నానికి ఆయుష్యని పెంచుకోవడానికి గండం నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే విషయం నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మీరు చేయవలసినటువంటిది అసలు మీ లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి యోగాలన్నీ ఏర్పడతాయి. ఇందులో మనం ఇప్పుడు ఈరోజు మనం మేషలగ్నం గురించి చెప్తున్నాం. మేషలగ్నం వారికి సర్వసాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే, మీరు మేషలగ్నం వల్ల ఒక 5,000 జాతకాలు కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికంగా జరుగుతుంటాయి వాళ్ళకి, యాక్సిడెంట్స్ రూపంలోనో లేకపోతే ఏదో కరెంటు షాక్ వచ్చిందనో ఇట్లాంటివి పాపం జరుగుతూ ఉంటాయి. మరి వారు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తాను నేను మీకు. ఫస్ట్ మీ జన్మజాతకంలో, ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా చాలా సూక్ష్మంలో, మనం సూక్ష్మంలో మోక్షంలాగా చాలా చిన్న దాంట్లో మనం ఎలాగ మనం బయటపడగలము ఆ భగవంతు అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో అని చెప్పుకోబోతున్నాం. మీ జన్మజాతకంలో కనుక కుజుడు స్పాయిల్ అయ్యాడు, ఎందుకంటే 1/8 అధిపతి కుజుడు అవుతాడు, స్పాయిల్ అయ్యాడు, ఏ గ్రహాల ద్వారా స్పాయిల్ అయ్యాడో చూడండి. నాకు తెలియదండి చూసుకోవడం ఎలాగా అంటే, మీరు బాగా అలవాటు చేసుకోవాల్సిన పని ఏమిటి మేషం వారు అంటే, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి, బాగా అలవాటు చేసుకోండి. అది మీరు ఎంత అలవాటు చేసుకుంటే మీకు అంత ఆయుధాయం పెరుగుతుంది. ప్లస్ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను యోగాసనాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయుధాయాన్ని పెంచుతాయని. శని రాహు గ్రహాలకు సంబంధించిన దానములు అంటే ఏమి ఇవ్వాలండి, రాహుకి సంబంధించినటువంటి మినుములు ఇవ్వండి, తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్, మినుములు, సిమెంట్ కలర్ వస్త్రము, శనివారం పూట దానం ఇస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే, ఇది కేవలం ఆయుష్యని పెంచడమే కాకుండా అంతర్గతంగా మనకు తెలియకుండా కొన్ని రోగాలు ఉంటాయి. చాలా మట్టుకు ఏమవుద్దంటే, లోపల ఈ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో పాడవుతూ ఉంటాయి. పాడవగా పాడవగా మనిషి అనారోగ్య బారిన పడి అలా చనిపోతూ ఉంటాడు. ఇవి కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 గ్రహాలకి దానం ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకున్న గండాలు తొలగుతాయి. రైట్. ఇక మరొకటి ఏంటంటే, ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం ఏమిటి ఆయుష్ పెరగడానికి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చంద్ర ఆరాధన, దత్తుని యొక్క ఆరాధన, డైరెక్ట్గా చంద్రుడిని ఆరాధిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీకు టెంపుల్స్ అవి మనకి చూడండి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో. ఉత్సవములు జరుగుతున్నప్పుడు అక్కడ మీరు దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, భగవత్ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ మీకు వీలైనట్లయితే అటువంటి ఉత్సవాలలో అరటి పళ్ళని పంచిపెట్టండి. అరటి పళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏదైనా తింటే బాగున్ను, ఏదైనా ఫుడ్ ఉంటే బాగున్ను, అరటి పళ్ళు పంచిపెట్టండి. మీరే చూస్తారు, అరే నిజమే కదా, నా గండాలు తొలగిపోతున్నాయి, నా క్షణకాలంలో అప్పటికప్పుడు ఏదో జరగవలసింది మిస్ అయిందే అని అనుకుంటూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, నీరు చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. అంటే సామాజికమైన సేవ కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి చూడండి, సమాజంలో జీవులకి, మనుష్యులకి, పశుపక్షాదులకి సేవ చేస్తూ ఉంటే కూడా అది పుణ్యం రూపంలో మనకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం వస్తుందో, ఆ పుణ్యం అనేటువంటిది మనకి ఆయుష్ని, ఆకస్మిక మరణాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ముఖ్యంగా నీటిని పక్షులకు కానీ లేదా ఎండాకాలంలో చలివేంద్రాలు ఉంటాయి, చలివేంద్రాలు పెట్టడం కానీ ఇవి చేయండి. మీరే చూస్తారు అసలు, బా నిజమే కదా, అసలు చిన్న చిన్న గండాలన్నీ తొలగిపోతున్నాయి, అవమానాలు తొలగిపోతున్నాయి, గండాలు తొలగిపోతున్నాయి,
అని మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న స్పాట్లో మిస్ అయ్యానండి అంటూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి మరణాన్ని తప్పించగలమా అని. నేనేమంటారంటే జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుందంటే గండం అనేటువంటిది ఉన్నప్పుడు తప్పుతుంది అని చెప్పి చెప్తుంది. చాలామంది నేను చాలా జాతకాలు చూసినప్పుడు పలానా సంవత్సరంలో మనిషి చనిపోవాల్సింది, అక్కడ సరిగ్గా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ బయటపడడం చూశా. ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేశారమ్మా అడిగితే, హెల్త్ ఇష్యూ వచ్చి మంచం మీద పడిపోయాడండి మనిషి, హాస్పిటల్లో ఐసీయూలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మాకు తెలిసినటువంటి పురోహితులను అడిగితే పలానా గ్రహజపం చేయించుకోండి, పలానా చేయండి అన్నారు, బయటపడ్డారు మళ్ళీ అంటూ ఉంటారు. మీరు చూడండి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అయితే అంత పెద్ద ఏదో ధనం కట్టేసి అంత పెద్ద కాబట్టి మనం చిన్నది చేస్తున్నాం, చాలా చిన్నది, ఎందుకంటే ఇది కలియుగం కదా కాబట్టి అది చేయండి. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి దానములు అండ్ ఈ దేవత ఆరాధన ఎక్కువగా ఏంటంటే మీరు రాజరాజేశ్వరి అమ్మవారు దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు ఎంత చదువుతూ ఉంటే మీ భాగ్యాధిపతి అవుతాడు, ఓపెన్ అవుతూ ఉంటుంది మీ పుణ్యం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు గనక మేషం వారికి, మేషలగ్నం వారికి వృశ్చిక రాశిలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే రాహువో శనో ఉన్నాడు అనుకోండి, పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా, పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఏదో ల్యాండ్ వచ్చింది, అలాంటి సమయంలో మీకు అష్టమ స్థానం కనుక పాడైనట్లయితే ఆస్తుల్ని అట్టే పెట్టుకోకండి, దాన్ని డిస్మెంటల్ చేసి ఇంకో దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే అష్టమం పాడై ఉంది లేదా 12వ స్థానం పాడైంది, చతుర్థభావం పాడైంది, మీ పేర్ల మీద ఆస్తి ఉండకూడదు. ఒకటి చతుర్థం పాడైందంటే మీ పేరు మీద ఆస్తి ఉండకూడదు, ఉన్నట్లయితే ఆ ఆస్తి మూలంగా తర్వాత మీకు అనారోగ్యం పాలవుతారు, మరణం అనేది వచ్చి రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇవన్నీ విచిత్రంగా అనిపించవచ్చు కానీ జ్యోతిషాస్త్రంలో ఉంది. అలాగే 12వ స్థానం పాడైంది, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది, అలాంటప్పుడు 12వ స్థానంలో తండ్రి యొక్క ఆస్తి ఉంటుంది. మీకు 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, తండ్రి ఆస్తిని అట్టే పెట్టుకోకుండా అమ్మేసి ఇంకో ఆస్తి కొనుక్కోండి. చాలామంది మోజుతోనే మా నాన్నగారు ఇచ్చారండి అంటూ ఉంటారు, అలాంటి పనులు చేయకండి. ఇక్కడ ఏంటంటే అది మీ ఆయుష్ మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు వచ్చాయి, ఒక ల్యాండ్ వచ్చింది, 200 గజాలు, 300 గజాలు, 1 ఎకరం పొలమో, 10 ఎకరాల పొలమో, మీకు అష్టమ స్థానం పాడైపోయింది, దానివల్లే రోజు గొడవలు జరిగి దానివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఆయుష్ని తగ్గించుకుంటాడు మనిషి. ఎందుకంటే ఉద్రేకం, మనిషి యొక్క ఆయుష్ ఏమవుతుందంటే ఉద్రేకభరితమైన నిర్ణయాలు, ఉద్రేకభరితమైనటువంటి పనులు, ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక భయము మనిషిని, ఆయుష్ని తగ్గేలా చేస్తుంది. కాబట్టి ఇవి పాటించండి. ముఖ్యంగా మేషలగ్నం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాహన సంబంధించినటువంటి వాటి మూలంగా, పవర్ రిలేటెడ్ మూలంగా, ఆకస్మికంగా ఒక్కోసారి మనం ఎక్కడో నిలబడతాం రోడ్డు మీద, అసలు ఈ వ్యక్తి ఏ వాహనం నడపడు కానీ సడన్గా ఏదో వాహనం వస్తూ ఉంటుంది, ఇదేంటంటే ఈ వ్యక్తి నిలబడ్డ దగ్గరికి వచ్చి వాహనం వచ్చి గుద్దేసిందని వింటూ ఉంటాం. అందుకే మనకు శాస్త్రాల్లో నిత్య దేవతార్చన అనేటువంటి చెప్తారు. నిత్య దేవతార్చన చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే వ్యక్తికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఆ అమ్మవారు. ఆ సమయానికి మనసుకి ఏదో తెలియని ఒక ఆలోచన కలిగేలా చేస్తుంది, అక్కడి నుంచి పక్కకు పోదాం అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ బుద్ధికి ఆ రకంగా తోచి ఆ మనిషి అక్కడి నుంచి జరగడం జరుగుతుంది, ఆ రకంగా ఆయుష్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ రకంగా చేసే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహంతో మీరు ఆయుష్ని పెంచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేన